టీఎన్ఎన్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతి నమ మనం మకర రాశి యొక్క జాతకుల్ని అగస్టు మాసంలో మనం పరిశీలన చేస్తే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ఠ నక్షత్రంలో ఒకటి రెండు పాదాలు కలిపి మకర రాశి అవుతుంది ఈ మకర రాశి జాతకులకి మరి ఎలా ఉంది అనుకూలంగా ఉందా లేదా ఈ మకర రాశి వాళ్ళకి ధనపరంగా బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంది ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండటం వల్ల వాళ్ళకి కొంత కొన్ని ప్రమాదాలన్నీ తప్పిపోయే అవకాశం అనేది ఉంటుంది ఈ మకర రాశి వాళ్ళు ఆగస్టు మాసంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఎందు కొన్ని విశేషమైన శ్రమ చేస్తే సామాన్య ఫలితం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అంటే వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఉద్యోగం చేసేవాళ్ళు విశేషమైన శ్రమ చేస్తారు ఆ శ్రమకు తగ్గ ఫలితం అనేది ఈ నెలలో కనిపించదు వాళ్ళకి ఉద్యోగస్తులు కూడా వాళ్ళ ఉద్యోగంలో విపరీతంగా కష్టపడతారు విపరీతంగా కష్టపడినా కూడా వాళ్ళకు వచ్చే ఫలితం అనేది తక్కువగా ఉంటుంది వాళ్ళు ఎంత మంచి చేసినా కూడా చెడు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ధనం వచ్చే అవకాశం ఉంటుంది కానీ కొన్ని అవమానకరమైన సంఘటనలు ఎక్కువగా జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది మకర రాశి వాళ్ళకి అలానే రీత్యా వ్యయ ప్రయాసాలు ఎక్కువ పడతారంటే వ్యవసాయం కల్టివేషన్లో ఎంత శ్రమ చేసినా కూడా శ్రమకు తగ్గ ఫలితం అనేది తక్కువగా ఉంటుంది ఈ నెలలో ఆగస్టు మాసంలో శ్రమ అనేది విపరీతంగా అధికంగా ఉంటుంది అలా కోర్టు వ్యవహారాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఈ ఉద్యోగస్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా విండి మరి ముందుకు వెళ్ళాలి అన్నదమ్ములతోటి దాయాదులతోటి కూడా ఆస్తి పంపకాలు జరగటం కోర్టు వ్యవహారాలకు వెళ్ళటం ఆకస్మికంగా ప్రయాణాలు చేయటం చాలా రకరకాల ఇబ్బందులు అనేవి ఎక్కువగా పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది నూతన వస్త్రాలు కొనుగోలు చేయటం తర్వాత కొత్త కొత్త వ్యాపారాలను ప్రారంభం చేయటం ఈ రాశి వాళ్ళు జరిగే అవకాశం జీవిత భాగస్వామ్యుల విషయాల్లో మరి అనుకూలంగా ఉండటం భార్యాభర్తల మధ్యలో అనుకూలం సంతానం ముందు అనుకూలంగా ఉండటం విద్యార్థులకు ఉన్నత విద్య అనేది రావటం బాగా ఎక్కువగా ఉంటుంది కానీ ఆరోగ్య విషయంలో దీర్ఘకాలిక వ్యాధులనే వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే మరి ఉద్యోగస్తులకి వ్యాపారులందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది వస్త్ర వ్యాపారులకి ఆభరణం ఆభరణాలు అమ్మే వాళ్ళకి జ్యువెలరీ షాప్ వాళ్ళకి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కిరాణా షాపులో హోటల్ వాళ్ళకి కానీ అత్యద్భుతమైన ఫలితాలనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అలానే ఉద్యోగస్తులు కానీ వ్యాపారులు కానీ కొంత సర్దుబాటుతోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ మకర రాశి వాళ్ళు ఈ మకర రాశి వాళ్ళు అమ్మవారిని భక్తి శ్రద్ధలతోటి రాజరాజేశ్వరిని భక్తి శ్రద్ధలతోటి కానీ మరి కొలవటం వల్ల దుర్గా అమ్మవారిని భ్రమరాంబిక అమ్మవారిని కొలవటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళు ఎరుపు రంగు గల దుస్తులు ధరించటం ప్రయాణం ఉత్తర దిక్కులో ప్రయాణం చేయటం వల్ల వాళ్ళు సత్ఫలితాలనేవి పొందే అవకాశం ఉంటుంది మకర రాశి వాళ్ళు మరి ఆరోగ్యపరంగా ఏ చిన్న మార్పు జరిగినా శరీరంలో ఎలర్ట్ కావటం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో ఇక్కడ ఎలర్ట్ కావటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది ధనపరంగా వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది కానీ ఆరోగ్యపరంగా కానీ వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ నీళ్ల మీద వెళ్ళేటప్పుడు కానీ కరెంటు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి ముందుకెళ్ళటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది భగవంతుడి యొక్క ఆరాధనలో ముఖ్యంగా ఓం నమ శివాయ పంచార్చన చేయటం వల్ల వాళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓం శ్రీ గురుభ్యో నమ